అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 20 మార్చ్ వెన్స్డే, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎలాంటి ఉండొచ్చిన అంశాలు చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది, నికాయ్, కాస్పీ, హాంకాంగ్, షంఘై అన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్ మార్కెట్స్లో అయితే ఉంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 0.4, ఎస్ఎన్పి 500 0.6, అలాగే డౌ జోన్స్ 0.8% మేర లాభాలతో ముగిసింది మార్కెట్స్. ఇవాళ ప్రపంచ మార్కెట్స్ అన్నీ కూడా యుఎస్ ఫెడ్ చీఫ్ ఎలాంటి ప్రకటన చేస్తారు అన్న దాని మీదే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్ ఇవాళ ఉంది, అవుట్కమ్ ఎలా ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అక్కడ పూర్తి స్థాయిలో కట్టడి కాలేదు అని చెప్పి డేటా పాయింట్స్ అన్నీ చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. అయితే వడ్డీ రేట్లు ఈ ఏడాదిలో 3 దశల్లో 3 దఫాలుగా తగ్గిస్తారు, అది కూడా సెకండ్ హాఫ్ నుంచి తగ్గిస్తారు అన్న అంచనా ఉన్న తరుణంలో ఆ స్టాన్స్ అయినా మారిందా, అంటే వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించి యుఎస్ ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మీద ప్రపంచం మార్కెట్లన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $87 దాకా వెళ్ళడం మనం చూసాం. ఆయిల్ పుల్స్ బ్యాక్ ఫ్రమ్ మల్టీ మంత్ హైస్ ఎస్ స్ట్రాంగ్ డాలర్ డెంట్స్ డిమాండ్. గోల్డ్ $2,161 దగ్గర ట్రేడ్ అవుతుంది. ద బ్యాంక్ ఆఫ్ జపాన్ జస్ట్ మేడ్ హిస్టారిక్ రేట్ పివోట్, హియర్స్ వాట్ కుడ్ హ్యాపెన్ నెక్స్ట్. తర్వాత మనం మాట్లాడుకుందాం. క్రిప్టో కరెన్సీస్లో చూస్తేనేమో బిట్కాయిన్ $63,000 దిగి వచ్చింది. గత కొద్ది రోజుల్లోనే $10,000 డ్రాప్. అందుకే ఈ క్రిప్టో కరెన్సీస్లో మనకి అవగాహన లేకపోతే మాత్రం పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్లే మనం దీన్ని ముందు నుంచి కూడా పెద్దగా రికమెండ్ కూడా చేయట్లేదు. బ్యాంక్ ఆఫ్ జపాన్ షోస్ ఇంట్రెస్ట్ ఇన్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించింది బ్యాంక్ ఆఫ్ జపాన్ ఫస్ట్ టైం 17 సంవత్సరాల తర్వాత. బట్ రేట్స్ స్టిల్ అరౌండ్ 0 యాజ్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ ఈజ్ వెరీ ఆఫ్ రైజింగ్ బారోయింగ్ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది అనుకుంటున్న తరుణంలో బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లని పెంచాలి అని చెప్పి భావిస్తోంది యాజ్ ఆఫ్ నో అయితే. బట్ స్టిల్ ఇంకా 0 దగ్గరే వడ్డీ రేట్లని ఉంచింది. షిఫ్ట్ మేక్స్ జపాన్ ద లాస్ట్ సెంట్రల్ బ్యాంక్ టు ఎగ్జిట్ నెగిటివ్ రేట్స్ ఎండ్స్ ఎరా ఆఫ్ గ్రోత్ త్రూ చీప్ మనీ అండ్ అన్కన్వెన్షనల్ టూల్స్. 2016 పాలసీ ఆఫ్ 0.1% ఛార్జ్ అండ్ ఎక్సెస్ రిజర్వ్స్. ఇంకా నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్లో నుంచి కొద్దిగా వీళ్ళకి పాజిటివ్ ఇంట్రెస్ట్ రేట్లోకి, 0 ఇంట్రెస్ట్ రేట్లోకి ఇక్కడికి మనం రావడం చూస్తున్నాం జపాన్. బిట్కాయిన్ 7% మీరు నష్టపోయింది, ఎందుకంటే గ్రే స్కేల్ ఫస్ట్ దీనిలో ఆ బిట్కాయిన్ ట్రస్ట్లో ద $25 బిలియన్ గ్రే స్కేల్ బిట్కాయిన్ ట్రస్ట్ ఆర్ GBTC పోస్టెడ్ 643 మిలియన్ అవుట్ఫ్లో ఆన్ మండే. సో అవుట్ఫ్లో విపరీతంగా ఉంది. $20,000-$25,000 నుంచి దాదాపు $73,000 వరకు వెళ్ళిన తర్వాత మంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. జనాలు ఫుల్ లెంత్లో విత్డ్రాయల్ చేసుకుంటున్నారు, రిడెంప్షన్ ప్రెషర్ ఉంది. సో అందువల్ల బిట్కాయిన్లో కూడా మనం అమ్మకం. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎల్ఐసిలో ఇంక్లూడింగ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఎల్ఐసి అండ్ 5 ఎంటిటీల మీద సెబీ నిషేధం విధించింది ఈ ఫ్రంట్ రన్నింగ్ కేసులో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ ద బోర్డ్ ఆఫ్ ఎస్బీఐ కార్డ్స్ హ్యాస్ డిక్లేర్డ్ ఇంటర్మ్ డివిడెంట్ ఆఫ్ ₹2.5 మధ్యంతర డివిడెంట్ అని కంపెనీ ప్రకటించింది. భారతీయ ఎయిర్టెల్కి చెందిన సబ్సిడరీ కంపెనీ భారతీయ హెక్సాకామ్ ఐపీఓకి వచ్చేందుకు సెబీ నుంచి అనుమతి లభించింది. జొమాటో ప్యూర్ వెజ్ మోడ్ ఒక కొత్త ఇన్నోవేటివ్ మోడల్ మళ్ళీ వీడు తీసుకొచ్చారు, మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. వొడాఫోన్ ఐడియా సెట్ అమెరికన్ టవర్ కార్పొరేషన్ ATC హ్యాస్ రిక్వెస్టెడ్ కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ వర్త్ 1440 crores అండ్ ఈక్విటీ. ఇంకా ఈక్విటీ సైజ్ పెరుగుతూనే ఉంది వొడాఫోన్ది. మరొక డిబెంచర్స్ని 1440 crore rupees వర్త్ ఆఫ్ డిబెంచర్స్ని ఈక్విటీ షేర్స్ రూపంలో మార్చబోతున్నారు. ప్రొటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్లో సుదీప్ భాటియా CFOగా రాజీనామా చేశారు. అరవింద ఫార్మా సెడ్ రిసీవ్డ్ ఫైనల్ అప్రూవల్స్ ఫ్రమ్ USFDA. రేట్ స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో చాక్ ఎ బ్లాక్ 55,000 crores మెగా స్టాక్ డీల్స్ అండ్ కౌంట్. విపరీతంగా ఈ మధ్య యాక్టివిటీ జరుగుతుంది, లైక్ ITC 18,000 crores, TCS నిన్న ₹9,300 crore వర్త్ ఆఫ్ స్టాక్స్ని టాటా సన్స్ విక్రయించింది, ఇండిగో, ఎయిర్టెల్. ఇలా ఈ మధ్య విపరీతమైన బ్లాక్ డీల్స్ అయితే మార్కెట్స్లో జరుగుతున్నాయి. ఫస్ట్ పేజ్లో పెద్దగా ఇక్విటీ లేదు. ఇన్వెస్టర్స్ టర్న్ కాషియస్ ఆన్ స్మాల్ క్యాప్ ఫండ్స్, రేట్ ఆఫ్ ఫోలియో అడిషన్స్ డ్రాప్స్. సో ఫోలియో అడిషన్స్ మెల్లగా తగ్గుతున్నాయి, ఇన్వెస్టర్స్ కాషియస్గా ఉన్నారు స్మాల్ క్యాప్ ఫండ్స్ మీద.
ఫండ్ కేటగిరీ ఆల్సో సీజ్ ఎ మోడరేషన్ ఇన్ ఫండ్ ఫ్లో అమిడ్ రిచ్ వాల్యుయేషన్స్. వాల్యుయేషన్స్ రిచ్గా ఉన్నాయి, మార్కెట్స్లో వొలటాలిటీ కూడా కొద్దిగా పెరుగుతోంది, స్మాల్ క్యాప్స్కి నిధులు మళ్లించే వాళ్ళ సంఖ్య పోర్ట్ఫోలియో అడిషన్స్ కూడా తగ్గుతున్నాయి. అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున లంసంగా నిధులు తీసుకోవడానికి అంత ఆసక్తిని చూపించట్లేదు, దాని మీద కూడా నిషేధం విధించారు. రిలయన్స్ పవర్ అండ్ ఇట్స్ పేరెంట్ ఎంటిటీ యాక్టివ్లీ సెటిలింగ్ డ్యూస్. సో రిలయన్స్ పవర్ ఒక నెట్ డెట్ ఫ్రీ కంపెనీగా మారే ప్రయత్నం, యాక్టివ్ ప్రయత్నం చేస్తోంది. వీళ్ళకి చెందిన కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రా 2,100 కోట్ల రూపాయలతో జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీతో ఒప్పందం కుదుర్చుకొని నిధులు వాళ్ళ డెట్ తీర్చే ప్రయత్నం అయితే చేస్తోంది. ఐసిఐసిఐ, యాక్సిస్ అండ్ డిబిఎస్ బ్యాంక్ జాయింట్లీ అవుట్ స్టాండింగ్స్ వర్త 400 crores ఫ్రమ్ ఆర్ పవర్. వీళ్ళకి నిధులు రావాల్సిన అవసరం ఉంది. మెల్లగా వివిధ బ్యాంక్స్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకొని రకరకాల కారణాలు, రకరకాల మార్గాల్ని అన్వేషిస్తూ వీళ్ళు డెట్ని సాధ్యమైనంతగా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అసలు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని, ఎంతో కొంత అసలు వడ్డీ సంగతి పక్కన పెడితే అసలులో ఎంతో కొంత వచ్చినా చాలనుకునే పరిస్థితి బ్యాంక్స్ దగ్గరికి ఉంది. కాబట్టి వాటిని అలా సెటిల్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మన వాళ్ళు కూడా చాలామంది రిలయన్స్ స్టాక్స్ మళ్ళీ అద్భుతాలు చేస్తాయి, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అద్భుతాలు ఏదో చేస్తాయని మళ్ళీ వాటిని ఎగబడి కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ అక్క లాటరీ కొన్నట్టే. నాట్ చేంజింగ్ వ్యూ ఆన్ అదానీ కంపెనీస్, జేపీ మోర్గన్ అమిడ్ ప్రోబ్ రిపోర్ట్స్. ఇక్కడ మళ్ళీ అదానీ గ్రూప్ కంపెనీస్ మీద ప్రోబ్ యుఎస్లో అవుతుందన్న ఒక వార్తల కారణంగా స్టాక్లో కొద్దిగా సెల్లింగ్ అయితే చూస్తున్నాం. అయితే తన ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ ప్రోబ్ రిపోర్ట్తో తమ వ్యూ ఏది మారదు, మార్చుకునే ఆలోచన ఏది లేదన్నట్టుగా కూడా జేపీ మోర్గన్ చాలా క్లియర్గా చెప్పింది. గ్రాసిమ్ 1,200 కోట్ల రూపాయల మేర ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు సమీకరిస్తూ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ చేయడం ద్వారా షేర్స్ ఆఫ్ టైర్ కంపెనీస్ డిక్లైన్ ఆన్ సర్జ్ ఇన్ రా మెటీరియల్ ప్రైజెస్. సో రా మెటీరియల్ ప్రైజెస్ పెరిగాయి, క్రూడ్ పెరుగుతోంది. $80 దగ్గర ఉన్న క్రూడ్ మళ్ళీ దాదాపుగా $90 వరకు వెళ్తున్న తరుణంలో పరోక్షంగా రా మెటీరియల్ ప్రైస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా టైర్ రిలేటెడ్ కంపెనీ స్టాక్స్లో మనం వీక్నెస్ అయితే చూస్తున్నాం. బట్ అన్లిస్ట్ బై ఆన్ డిక్లైన్ అన్న ఇస్తున్నారు. కొద్ది కరెక్షన్స్లో ఏదైనా మంచి ఆపర్చునిటీస్ దొరికితే మనం సీఎట్ లాంటి స్టాక్స్ని, గుడియర్ లాంటి స్టాక్స్ని ల్యాప్అప్ చేసుకోవచ్చు ఒక లాంగ్ టర్మ్. నాన్ బాస్మతి రైస్ మార్చి నెలలో ఒక 10% మేర ధరలు తగ్గాయి, ఎందుకంటే ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చింది. భారత రైస్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ ఉంది ఈ రైస్ రిలేటెడ్ కంపెనీస్ స్టాక్స్ మీద. సుప్రీంకోర్టు డైరెక్ట్స్ బాబా రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణ టు అపీర్ ఇన్ కోర్ట్ ఇన్ యాడ్ కేస్. కంటెంప్ట్ ఒక ఇష్యూలో, కంటెంప్ట్ నోటీస్లో వీళ్ళు వివాదాస్పదమైన యాడ్స్ ఇవ్వడం, అలాగే వాటికి ఒక శాంక్టిటీ, ఒక ఆధారమైన ఇది లేకుండా యాడ్స్ ఇచ్చారు అన్న ఒక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో సుప్రీంకోర్టు దీని మీద వివరణ ఇవ్వాలి అని చెప్పి పతంజలి సూచించినప్పటికీ వాళ్ళు షోఅప్ చేయకపోవడంతో సుప్రీంకోర్టు కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మార్కెట్స్ ఫీల్ వే ఆఫ్ టీసీఎస్ స్టేక్ సేల్, ఇన్ఫ్లేషన్ స్టిల్ హై, ఫోకస్ ఆన్ మినిమైజింగ్ రిస్క్, ఇదిలో ఉన్న అంశాలు. పిక్ స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్ విత్ లాంగ్ టర్మ్ హొరిజన్. ఏపీ మోర్గన్ అంచనాల ప్రకారం ఎక్స్పెక్ట్ దీస్ కౌంటర్స్ టు రిమైన్ వోల్టైల్ ఇన్ కమింగ్ వీక్. సన్మిత్ ఇన్ఫ్రా, ఇండియా పెస్టిసైడ్స్, ఆన్ మొబైల్ గ్లోబల్, ఐఎఫ్సిఏ, హెచ్ఎల్వి ఆర్ 5 స్టాక్స్ ఇన్ ది స్పేస్ దట్ హెవ్ స్లిప్డ్ ఓవర్ 40% డ్యూరింగ్. సో 30-40% పడ్డ స్టాక్స్ కూడా ఉన్నాయి. బెటర్ కొద్దిగా అప్రమత్తంగా ఉండడం, కాషియస్గా ఉండడం మంచిది. ఈ స్టాక్స్లో వాలటాలిటీ ఇంక మరింతగా పెరిగే అవకాశం ఉందనేది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఒక విభిన్నమైన స్టాక్స్ని సూచిస్తుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈ స్టాక్స్లో కొద్దిగా ఎక్కువగా ఉందనేది వీళ్ళ. ఆ జాబితాలో ఉత్కర్ష, మహానగర్ గ్యాస్, కరూర్ వైశ్య బ్యాంక్, ఆవాస్, ఆస్క్, ఇంద్రప్రస్థ, క్రాఫ్ట్స్మెన్ ఆటో లాంటి స్టాక్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ స్థిరంగా ఉంది, ప్యాట్ గ్రోత్ స్థిరంగా ఉంది, పిఈ కూడా కొద్దిగా డీసెంట్గా అవైలబుల్ అవుతున్న స్టాక్స్, అర్నింగ్ ఈల్డ్ బాగా ఉంది. పెగ్ రేషియో పరంగా చూస్తేనేమో కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి, రిస్క్ కూడా కొద్దిగా తక్కువగా ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు మాట. పెగ్ అంటే మనం పిఈ చూస్తున్నాం, పిఈతో పాటు పెగ్ చూస్తున్నాం, పెగ్తో పాటు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తాం, ఇన్ని రకరకాల పారామీటర్స్ వీళ్ళు ఒక పెగ్ రేషియో ఆధారంగా పిఈ బై గ్రోత్ తీసుకునే వచ్చిన డేటా ఆధారంగా గ్రోత్ కూడా ఎంత ఉంది ఎక్స్పెక్టెడ్ అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని పెగ్ రేషియో డిఫైన్ చేస్తారన్న సంగతి మనకు. మెటా మెనీ హాస్పిటల్స్ ఇన్ చైనా స్టాప్ న్యూ బాండ్ డెలివరీ సర్వీస్. ఆశ్చర్యకరమైన ఇది, కొత్తగా మనం వింటర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ వింటర్, ఆ స్టార్టప్ వింటర్ అని మనం అనుకుంటూ వచ్చామో అలాంటి అబ్స్ట్రక్టిక్ వింటర్, అంటే కొత్తగా జనాల సంఖ్య లేకపోవడంతో చైనాలో చాలా హాస్పిటల్స్ డెలివరీ సర్వీసెస్, ఈ అబ్స్ట్రక్టిక్ ఓఎన్జి అంటారు కదా,
డైనింగ్ సర్వీసెస్ స్టాప్ చేశారంట. కొత్తగా పుడుతున్న వాళ్ళ సంఖ్య జనాల్లో చైనాలో విపరీతంగా తగ్గిపోతుంది. ఇలాంటి పరిణామము చూడాలి. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అట్ 18.9 trillion రూపీస్ అంటిల్ మార్చ్. సో దాదాపు 20% అప్సైడ్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లో వృద్ధి నమోదవుతుంది. రూపీ నెల రోజులు కనిష్ట స్థాయికి చేరింది. అలాగే జొమాటో ఇన్నోవేటివ్ అన్న పదానికి ఒక కొత్త నిర్వచనంగా మారుతుంది. జొమాటో ప్యూర్ వెజ్ ఫ్లీట్, అంటే కొంతమంది వెజిటేరియన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళ వెజ్ ఫుడ్ ఎక్కడ తయారవుతుంది, ఏ ఫుడ్స్తో కలిసి వెజ్ ఫుడ్ తమకు అందుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్యూర్ వెజ్ ఫ్లీట్, అంటే జొమాటో మనం చూస్తే రెడ్ కలర్ ఉంటుంది, పూర్తి గ్రీన్ కలర్ దృష్టిలో పెట్టుకుని ఓన్లీ వెజ్ ఫ్లీట్, వెజ్ రెస్టారెంట్స్లో వెజ్ ఫుడ్ మాత్రమే వాళ్ళకి తీసుకొచ్చి డెలివర్ చేసే విధంగా ఒక ప్రయత్నం ఇది. సో స్పెషల్ నీడ్స్ ఒక స్పెషాలిటీ వీటిలోకి, అంటే మరింత డీప్గా పెనెట్రేట్ అవుతూ వెళ్తుంది జొమాటో. మొన్న ఏదో ఒక కంపెనీ దాదాపు 400 rupees దాకా రికమెండేషన్ ఇచ్చిన కరెక్షన్స్లో జొమాటోని కనుక ల్యాప్అప్ చేసుకునే స్టాక్గా ఇప్పుడు కనిపిస్తుంది. ఇన్నోవేటివ్ బిజినెస్ ఇప్పుడు తీసుకు మేజర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.